హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కేవ్లెస్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లిధర మిగతా పండ్ల ధరలు ఎలా వెళ్ళి వచ్చాయో చూద్దాము. అంతకంటే ముందు విషయం చెప్పాలండి ఫ్రెండ్స్, ఈరోజైతే 324 ప్యాకెట్లు మార్కెట్కి అయితే వచ్చాయి. ఈ 324 ప్యాకెట్లు కానీ బీటి కంటే ముందరనే వ్యాపారస్తులు కొనేసినారు వచ్చిన రావడమే సరుకు. ఇవి వచ్చేసి ఇప్పుడు చూసేటి మీడియాలు. ఈ మీడియం క్వాలిటీ వచ్చేసి 310 రూపాయలు ప్యాకెట్, కాటన్ లేకుండా డైరెక్ట్ 310 రూపాయలు, అంటే 50 కేజీల ప్యాకెట్కి అటు ఇటులో 310 రూపాయలు ప్యాకెట్లకు కొనేసినారు. తర్వాత లాట్ వచ్చేసి 48 ప్యాకెట్లు, కొద్దిగా లావు ఉన్నాయి, గడ్డ సైజు ఉన్నందుకు 390 రూపాయలు ప్యాకెట్లకి తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం 780 రూపాయలు కింట, ఒక కింట 780 రూపాయలు వన్నట, అది వచ్చేసి 620 రూపాయలు వన్నట. అట్టందుకే మన పట్టిలో చూడండి ఎటువంటి సరుకు వచ్చలేదని క్లియర్గా చూపిస్తుంది. ఎందుకంటే బీట్ కట్ట ముందరనే కొనేసినారు అవి రేటు, అట్టందుకే క్వాలిటీ చూపిస్తుంది. అలాగే మిగతా పంటల ధరలు చూసుకుంటే వేరుశనికే వచ్చేసి 1846 కింటాలు వచ్చాయి, 3310 రూపాయలు తక్కువగా వెళ్తే 7089 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 61 కింటం వచ్చాయి, 4169 రూపాయలు తక్కువగా వెళ్తే 4569 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 299 కింటాలు వచ్చాయి, 3109 రూపాయలు తక్కువగా వెళ్తే 5480 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 382 కింటాలు వచ్చాయి, 5700 తక్కువగా వెళ్తే 26211 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 16 కింటాలు వచ్చాయి, 4369 రూపాయలు తక్కువగా వెళ్తే 4999 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 93 కింటాలు వచ్చాయి, 6170 రూపాయలు తక్కువగా వెళ్తే 7940 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు వచ్చేసి 970 కింటాలు వచ్చాయి, 1259 రూపాయలు తక్కువగా వెళ్తే 1819 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చెప్పాను దాని గురించి. ఎండుమిర్చి వచ్చేసి 598 కింటాలు వచ్చాయి, 4800 తక్కువగా వెళ్తే 30299 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినిమంలు వచ్చేసి 33 కింటాలు వచ్చాయి, 7229 రూపాయలు తక్కువగా వెళ్తే 7411 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం, మనకి ఈ మధ్య వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి. చూసేవాళ్ళు ఎవరైనా లైక్ చేసి ఏరే వారికి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.